జయసుధా గారికి నమస్కారం అండ్ పెద్దలందరికీ నమస్కారం. మేడం, మీ సినిమాలు చాలా చూశాను. ఈరోజు డైరెక్ట్గా మీ ముందు మాట్లాడతాను కళ కూడా కనలేదు. అలాగే శంకర్ గారికి అందరికీ ఒకే 2 మినిట్స్ చాలా క్రిస్పీగా ముగించేస్తాను. ఎందుకంటే చిన్ని చరణ్ గురించి నేను బాగా మాట్లాడాలి. నాకెవరో ఒక సినిమా పైన అని ఒక సినిమా నన్ను చేయమన్నారు లీడ్ రోల్గా. కామెడీ వేషాలు వేసుకుంటున్నా నేను లీడ్ రోల్ అనగానే సర్లే అని చిన్ని చరణ్ మ్యూజిక్ ఏదో ఒక చిన్న షార్ట్ ఫిలిం చూశాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది. చిన్ని అయితే బెటర్, అంతవరకు నాకు పరిచయం లేదు. చిన్ని దగ్గరికి వెళ్తే అద్భుతమైన పాటలు ఇచ్చాడు. నేను అక్కడి నుంచి ఏ సినిమా నేను కథ విన్నా డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు కన్నా మ్యూజిక్ డైరెక్టర్ మీకు కన్ఫర్మ్ అయ్యాడండి, లేకపోతే చిన్ని చరణ్ ఉన్నాడండి అని చెప్తాను. ఈ విషయం చిన్ని చరణ్ కూడా తెలుసు. నా దగ్గరికి వెళ్తే చిన్ని చరణ్ కూడా ఇద్దరిని పెట్టుకోవాలి, అది రూలు. అందరికి అర్థమైపోయింది. ఈ మధ్య ఎవరు రావట్లేదు. ఫ్రెండ్షిప్ కోసం సినిమా అని అందరూ చెప్పారు. చిన్ని ఫ్రెండ్షిప్ ఎలాంటిదంటే మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్పే కాదు, డార్లింగ్ డార్లింగ్ అని. అందరిని ఎలా పలకరిస్తాడంటే తన గొంతులోనే ఉంది అది, సరస్వతి పుత్రుడు కాబట్టి. ఆ డార్లింగ్ ఈరోజు ఆడియో రిలీజ్, నువ్వు వస్తున్నావు అంతే. కమాండ్ వెళ్ళిపోవాలి. వేరే వాళ్ళకైతే వేరే కారణం చెప్పొచ్చు. ఈరోజు నాకు ఒక ఆడియో రిలీజ్ లాగా కాకుండా ఫ్రెండ్స్ అందరూ పెద్దలందరితో కలిసి తను ఎదిగిన ఒక విషయాన్ని ఒక స్టేజ్ వేసి గొప్పగా చెప్పినంత ఆనందంగా ఉంది. ఇలాగే తను ఇంకా చాలా పెద్ద రేంజ్కి వెళ్ళి మాకు కూడా అందుబాటులో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.